కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 21న మునుగోడుకి అమిత్ షా రాబోతున్నారు. మధ్యాహ్నం 1:20 ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం మునుగోడుకు వెళ్లబోతున్నారు. అమిత్ షా టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 21న మునుగోడుకి అమిత్ షా రాబోతున్నారు. మధ్యాహ్నం 1:20 ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం మునుగోడుకు వెళ్లనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్. గాయత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 21వ తారీఖున ఇటు మునుగోడు రాబోతున్నారు. మునుగోడులో కీలకంగా పార్టీకి సంబంధించిన చేరికలున్నాయి. కీలకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ రోజు పార్టీలో చేరబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే 5 నుంచి 6 గంటల మధ్యలో ఒక భారీ బహిరంగ సభను బీజేపీ ప్లాన్ చేసింది. దానికి సంబంధించి ఆ మీటింగ్ లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. ఢిల్లీలో 1:20 ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరుతారు. హైదరాబాద్ కి 2:30 ప్రాంతంలో నుంచి 2:30 నుంచి 3 గంటల మధ్యలో ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి మునుగోడుకి వెళ్తారు. మునుగోడులో దాదాపు 4:30 ప్రాంతానికి రీచ్ అవుతారు. 4:30 అక్కడ సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి అధికారులతో భేటీ ఉంటుంది. ఆ భేటీ ముగిసిన తర్వాత కీలకంగా అమిత్ షా మునుగోడుకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలు చౌటప్పల్లో నిర్వహించబోతున్నారు. చౌటప్పల్లో నిర్వహించే ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇప్పటికే బీజేపీ కొంత కీలక నేతలు టిఆర్ఎస్ నుంచి కావచ్చు, అలాగే కొంత రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా బీజేపీ డ్యూటీకి చేర్చేందుకు ప్లాన్స్ అనేది కూడా సిద్ధం చేసుకుంది. కీలకంగా రాజగోపాల్ రెడ్డి దాదాపు ఒక 2 లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి మునుగోడు సభ వేదిక అంటే చౌతుప్పల్ సభ వేదికగా అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అనేది కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పాల్గొంటున్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా బీజేపీ నాయకులు అంతా కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక 5 నుంచి 6 గంటల వరకు జరిగేటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత 6 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆర్ఎఫ్సికి రామోజీ ఫిలిం సిటీకి చేరుకుంటారు. రామోజీ ఫిలిం సిటీకి 6:45 చేరుకుంటారు. 6:45 నుంచి 7 గంటల వరకు అంటే దాదాపు ఒక 15 నిమిషాల పాటు ఆర్ఎఫ్సిని సందర్శిస్తారు. ఆ తర్వాత 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి శంషాబాద్ లో ఉన్నటువంటి నోవాటెల్ హోటల్ చేరుకుంటారు. నోవాటెల్ హోటల్లో 7:30 కీలకంగా బీజేపీకి సంబంధించిన కీలక నేతలతో ఒక సమావేశం ఉండబోతుంది. ఆ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాల పైన ఒక పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులకు దిశానిర్దేశం అనేది కూడా చేయబోతున్నారు. ఇక 9:45 తిరిగి ఆయన ఢిల్లీ చేరుకునేలాగా మొత్తంగా ఈ టూర్ అంతా కూడా ఇది టూర్ ప్లాన్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ కొద్దిసేపటి క్రితమే బీజేపీ అధికారికంగా ప్రకటించింది. మునుగోడు ఎప్పుడు చేరుకుంటా ఐ మీన్ మునుగోడు నియోజకవర్గాల పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ వివరాలు కావచ్చు, అలాగే బీజేపీ నాయకులతో సమావేశాలు, అలాగే చేరికలు, వీటన్నిటితో మొత్తంగా హాఫ్ డే అంతా కూడా ఫుల్ బిజీగా ఉండేలాగా అన్ని ఏర్పాట్లు అనేది కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ మదర్.